నీహారిణి అనివార్యమనేటువంటి పుస్తకాన్ని, పరిశోధనాత్మకమైనటువంటి విమర్శనాత్మకమైనటువంటి వ్యాసాలు ఉన్నటువంటి పుస్తకాన్ని అనివార్యం అనే పేరుతో ప్రచురించింది. ఏం చెప్తుంది పాఠకులకు ఇది? మీరు అనివార్యంగా చదవాలి అనేటువంటి విషయాన్ని అందజేస్తుంది. మీరు అక్కడిక్కడ వేయద్దు, తప్పకుండా ఈ పుస్తకాన్ని అనివార్యంగా చదవాలి అనేటువంటి ఒక విషయాన్ని అందజేస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇందులో ఉన్నటువంటి వ్యాసాలు చాలా అనివార్యమైనటువంటివి. ఇప్పుడు తెలంగాణ సాహిత్యంలో అప్పుడు చదువుకునే వాళ్ళు లేరు, అక్షరాస్యులు తక్కువ. అటువంటి కాలంలో ఇద్దరు స్త్రీలు చదువుకొని కవిత్వము పాటలు రాశారని ఆ కవయిత్రులను పరిచయం చేసింది ఇందులో. అంటే వాళ్ళని గురించి తెలుసుకోవడం అనివార్యము అని చెప్పడం అన్నమాట. అట్లాగే సినిమాలో మనము మగవాళ్ళ నటులను గురించే మాట్లాడతాము, వాళ్ళ గొప్పతనాన్ని గురించే మాట్లాడతాము, పత్రికల్లో వాళ్ళ గురించే వస్తుంది. కానీ స్త్రీలు నటీమణులను గురించి ఎవరు మాట్లాడరు అనే ఉద్దేశంతో మిస్సమ్మ అనే పాత్రను, తర్వాత జమున వేసినటువంటి సత్యభామ పాత్రను, తర్వాత సూర్యకాంతం వేసినటువంటి గయ్యాలి స్త్రీల పాత్రలను విశ్లేషించింది ఈ పుస్తకంలో. అంటే స్త్రీల దృష్టితో స్త్రీలను కూడా మీరు ఆదరించాలి, వాళ్ళని గురించి కూడా మాట్లాడాలి, వాళ్ళు కూడా ప్రతిభ కలిగినటువంటి వాళ్ళే అని ఆ దృష్టితో ఆ వ్యాసాలను అక్కడ చాలా బాగా విశ్లేషించి రాసింది. అట్లాగే స్త్రీవాద రచనలు చేసినటువంటి వాళ్ళని గురించి, రచయిత్రులను గురించి, వాళ్ళు స్త్రీవాదం దృష్టి ఎటువంటిది, ఏ దృష్టి ఎవరెవరిది ఎటువంటిది అనే విషయాన్ని గురించి చాలా. స్త్రీవాదం అనేది ఆధునిక కాలంలో అనివార్యమైనటువంటిది, అందరూ కూడా స్త్రీ పురుషులు అందరూ కూడా తెలుసుకోదగినటువంటిది. పురుషులు కూడా స్త్రీవాదం ఏంటో తెలుసుకోవాలి, అప్పుడే స్త్రీలను వాళ్ళు గౌరవించగలుగుతారు, వాళ్ళని ఆదరించగలుగుతారు, వాళ్ళకు ఒక స్థానాన్ని ఇవ్వగలుగుతారు. అట్లా అనివార్యము స్త్రీవాదం ఏదైతే ఉందో ఈ ఆధునిక కాలంలో అందరూ తెలుసుకోదగినటువంటిది, చదవదగినటువంటిది, అనివార్యమైనటువంటిది అనే దృష్టితో ఈ పుస్తకానికి. అది చాలా పెద్ద వ్యాసం, 30 పైన పేజీలు ఉంది ఆ వ్యాసము, అంత పెద్ద వ్యాసం రచించింది. చాలా విమర్శనాత్మకంగా వ్యాసాన్ని రచించింది.